परम शांति बेहद परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत आत्मिक परिवारम अंदर की बेहद परम महाशांति बेहद परम परम महानात्मलु श्रेष्ठ आत्मलु दिव्य जागृतमैन आत्मलु चक्कगा पुरुषार्थं चेस्तू बेहद लक्ष्यान्नि तीसुकोनि కర్మల ఖాతాను సమాప్తి చేసుకొని ముందుకు వెళ్తున్నారు అని భావిస్తూ ఈరోజు అనంతబాయ్ లైవ్ 233 స్పీచ్ తెలుగులో విందాము. విశేషమైనటువంటి పురుషార్థానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ ప్రశ్న, విపరీతమైన సంస్కారం ఉన్న వ్యక్తులతోటి రోజు కలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది, ఇది తప్పనిసరిగా ఉంటుంది, కనుక ఇలాంటి సమయంలో మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. దీనికి అనంతబాయ్ సమాధానం చెప్తూ, ప్రపంచంలో విపరీత సంస్కారాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. జ్ఞానులు ఒక సంస్కారం కలిగి ఉంటే భక్తులు ఇంకొక సంస్కారం కలిగి ఉంటారు. పాజిటివ్గా ఉండేవాళ్ళు, నెగిటివ్గా ఉండేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు ఈ భూమి మీద. మరి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, తెలిసినా వారి యొక్క గుణగణాలు బాగా అర్థం అవుతాయి దగ్గర సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు. దూరంగా అటువంటి వాళ్ళకి కొంతమందికి నెగిటివ్ ఆత్మలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, కొంతమందికి తప్పనిసరిగా దగ్గరే ఉండాల్సి వస్తూ ఉంటుంది, సంపర్కంలో ఉంటూ ఉంటారు. అయితే ఎవరితోటి ఎక్కడ ఏ విధంగా ఉన్నా మీరు మాత్రం మీ పైన మాత్రమే మీరు ఫోకస్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ అంత నెగిటివ్గా ఉంటే మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఆరాని వేసేసుకోండి. పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని దేని గురించి మీరు ఆలోచించద్దు, మీ కర్మలపైన మీరు ఫోకస్ చేయండి. ఎవరు ఎలా ఉన్నా వారి కర్మలకు వారిని వదిలేయండి. ఏది కూడా టూ మచ్గా వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీ వాళ్ళతోటి ఎంత గడపాలో అంతే గడపండి. వాళ్ళకు వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు దేవతల, అసురుల, పాజిటివ్ ఆత్మల అని కొలవాల్సిన అవసరం కూడా, చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు. మీరు కర్మయోగిగా జీవితాన్ని గడపాలి అంటే మరి మీ జీవితంలో ప్రతిరోజు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీ ఎదురుగా ఏదొచ్చినా కూడా ఎప్పుడైనా సరే మీరు మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి, అతీతంగా ఉంచుకోండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళే అలా ఉన్నారనుకోండి, వేరు వేరు సంస్కారాలు స్వభావాలు ఉన్నా మీ జర్నీ మీరు చేయండి, మీ ఆలోచనలో మీరుండండి. అందరి జర్నీ ఒకే రకంగా ఉండదుగా, వారి యొక్క యాత్ర ప్రయాణం వేరు ఉంటుంది, మీ యాత్ర ప్రయాణం వేరుగా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళది ఇది లాస్ట్ జన్మ అని వాళ్ళు అనుకోరు, మనమైతే ఇది లాస్ట్ జన్మ, ఖాతాలు తీర్చుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా అని అనుకొని సైలెంట్గా మీ ఆత్మ కళ్యాణం కోసం మీరు పురుషార్థం చేస్తూ ఉండండి. అయితే వారి యొక్క ఆత్మ కళ్యాణం జరగాలని శుభభావన కూడా పెట్టుకోవాల్సిందే. వారి సమయం వచ్చినప్పుడు వాళ్ళు మేల్కొని జ్ఞానంలో నడుస్తూ ఉంటారు, అంత మాత్రమే తప్ప ఇంక ఎక్కువగా ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా రాక తప్పదు కదా. ఎవరైనా రాలేదే అనుకోండి, ప్రపంచంలో 900 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళల్లో వీళ్ళొకళ్ళు అని వదిలేయటమే తప్ప వాళ్ళను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా నెగిటివ్గా ఉన్నారే అనుకోండి, పరమాత్మతోటి ప్రార్థన చేయండి, హే ప్రభు వారి నీడ నా మీద పడకుండా చూడండి, కర్మ బంధనం ఉంటే నేను కలుసుకున్నా దాన్ని సమాప్తి చేసుకోవటానికి పురుషార్థం చేస్తాను అని అనుకోండి. ఇక కలుసుకోవాల్సి వస్తుందా అంటే ఇవన్నీ జీవితంలో గుణపాఠాలుగా భావించి ముందుకు నడుస్తూ ఉండండి. జీవితం అనేది ఒక నాటకం, డ్రామాలో అన్ని రకాల పాత్రలు ఉంటాయి, అన్ని రకాల దృశ్యాలు మనం చూస్తూనే ఉండాలి. మీ అరాని మీరు సీల్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. మీరు జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పం మీరు చేసుకోండి.
ఏది జరిగినా మంచే జరుగుతూ ఉంది. వారి వల్ల నెగిటివ్ అనిపించినా సరే వారి ఆలోచన వేరు మీ ఆలోచన వేరు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఒక అర్ధ గంట గంట యోగం చేయండి. అంతేగాని వాళ్ళ గురించి చింతన గంటలు గంటలు చేయొద్దు. మీ మనసు బుద్ధి సంస్కారాలని మీరు చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ భూమి పైన మానవులు ఉన్నారు, దేవతలు ఉంటారు, రాక్షసులు, కిన్నరులు, యక్షులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మరి ఇవన్నీ కూడా చేదు మందు అయినా కూడా తాగాల్సి వస్తుంది కదా. మరి ఇవన్నీ చేదు అనుభవాలే అనుకోండి. ఇంట్లోనే అందరూ నెగిటివ్గా ఉంటే కర్మబంధన అనుకొని కర్మయోగిగా జీవితాన్ని గడపండి. కర్మబంధన సమాప్త అయ్యేంత వరకు ఈ భూమి మీద వాళ్ళతోటి ఉండక తప్పదు. ఒకవేళ తప్పదే అనుకోండి, టాటా బాయ్ బాయ్ చెప్పలేం కదా. తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నది. కోపం ఉన్నా, కోపగించిన ఆలోచనలు వచ్చినా వాళ్ళు కోపడ్డా వదిలేయండి అంతేకాని. వాళ్ళు మన వెనకాల వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ జీవిత లక్ష్యం మన లక్ష్యం ఒకటి కాదు. వాళ్ళ బుద్ధి వేరు, మన బుద్ధి వేరు. కాబట్టి అలా జీవించటానికే మనం బాపూజీ మనకు చెప్తూ ఉన్నారు. బాపూజీని కొంతమంది సహకారంగా కలుసుకోలేని వాళ్ళు బాపూజీని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఒకటే చెప్పారు బాపూజీ, బుద్ధితోటి సదా తోడుగా ఉంటూ ఉండండి అని. అదేవిధంగా బేహద్ బాపును బుద్ధితోటి స్మృతి చేయండి. కర్మ బంధనాల వల్ల తోడు తోడుగా ఉండాలి. అయినా మీకు ఫ్రీ వీల్ ఉంది కదా, దీన్ని ఉపయోగించుకొని లౌకికాన్ని అలౌకికాన్ని బ్యాలెన్స్ పెట్టుకోండి. మరి చేసి చూపించండి. తోడుగా బాపుతో పాటు వెళ్ళాలనే మీ లక్ష్యాన్ని మీరు నిర్వర్తించుకోండి అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో దుఃఖాలన్నీ భరిస్తేనే వైరాగ్యం వస్తుందా, ఇది తప్పనిసరియా అని అడుగుతూ ఉన్నారు. కొంతమంది ప్రేరణతోటి కూడా వైరాగ్యం వస్తుంది కదా మరి అని అడుగుతూ ఉన్నారు. దీనికి అనంతభాయ్ సమాధానం చెప్తున్నారు, ప్రపంచంతో తన్నులు తినాల్సిన అవసరం ఏమీ లేదు. మరి దుఃఖాలను అనుభవిస్తేనే వైరాగ్యం వస్తుంది అనేది లేదు, దుఃఖపడితే వైరాగ్యం వస్తుంది అనే అవసరమూ లేదు. ఇది వైరాగ్యం అనేది మీ పూర్వజన్మ యొక్క ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి మరలా ఈ జన్మలో కొనసాగించటానికి చిన్నప్పటి నుండి కూడా ఆ సంస్కారం ఉంటుంది. పూర్వజన్మలో సన్యాసిగా ఉన్నారనుకోండి, ఈ జన్మలో కూడా సన్యాసిగా అవ్వాలి అనే వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ప్రేరణ, ఆలోచనలు, సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎవరూ వాళ్ళని మార్చలేరు. ఇప్పుడు సన్యాసిగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క బాల్యాన్ని మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. వారు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సంస్కారాలు ఈ పూర్వం చిన్నప్పటి నుంచి వారి లోపల ఉన్నాయి, పూర్వ జన్మలో కూడా వాళ్ళు ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో దీన్ని బట్టే మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అంటే పూర్వజన్మలో వారు వైరాగ్యంతో జ్ఞానంతో తపస్సు చేసినటువంటి ఆత్మలు కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళ ప్రేరణ లోపల అంతరాత్మ వైరాగ్యం వైపు, సన్యాసం వైపు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు తెలుస్తుంది, ఈ గృహస్థం నాకు జర్నీ కాదు, నేను ఈ జన్మలో ఇది కాదు చేయాల్సింది అని వారికి వారే నిర్ణయించుకొని స్పష్టంగా తెలుసుకొని వారు పురుషార్థం అనేది కొనసాగిస్తూ ఉంటూ ఉంటారు. పూర్వ జన్మలో వారు పురుషార్థం మరి ఎంతవరకు చేశారు, అక్కడ నుండి ఇక్కడ స్టార్ట్ చేయాలి కదా. ఈ విధంగా వారు అంతరాత్మ చెప్పింది ఫ్రీ విల్ ద్వారా కొత్త సంస్కారాలని ధారణ చేస్తూ వాళ్ళు వైరాగ్యంతో కలిగి ఉంటారు. మరి వాళ్ళు చిన్నప్పుడే సన్యాసం పుచ్చుకున్నారు అంటే ప్రపంచంతో ఏ ఎదురు దెబ్బలు తిన్నారు, ఏ దుఃఖపడ్డారు, ఏ విధంగా తన్నులు తిన్నారు ఏమీ లేదు కదా. ఇది సంస్కారం అనుసారంగా వచ్చేటువంటిది. ఇప్పుడు జ్ఞానంతో కూడా బాపూజీ బేహద్దు వైరాగ్యం కలిగి ఉండండి. ఈ ప్రపంచంలోనూ ఉంటూ, గృహస్థంలో ఉంటూ, అందరితోటి కర్మ బంధనాలు ఉన్నా సమాప్తం చేసుకుంటూ జ్ఞానము, యోగము, మరి వైరాగ్యము తోటి ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఆటోమేటిక్గా జ్ఞానంతో వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. కొత్త సంస్కారాలు ధారణ చేస్తూ ఉంటారు, కొత్త ఆలోచన ద్వారా మీకు ధైర్యము వస్తుంది, జ్ఞానంతో ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి జ్ఞానం ఏం నేర్పుతుంది, వైరాగ్య వృత్తిని నేర్పుతూ ఉంటుంది. అయితే ఇల్లు వాకిలు వదిలేసి సన్యాసులుగా అవ్వమని
జ్ఞానం చెప్పటం లేదు. జ్ఞానము బ్యాలెన్స్ లౌకికం అలౌకికంలో ఉంటూ బ్యాలెన్స్గా ఉంచుకోండి, మాయలో ఉంటూ మాయా జీత్గా కండి అని నేర్పుతూ ఉంటుంది. అయితే మానవ జీవితంలో కూడా మరి ఈ విధంగా మీరు పురుషార్థం చేస్తే మాయ మిమ్మల్ని కదిలించలేదు. జ్ఞానంతో మాయ యొక్క పరదాలన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి, అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడే కదా మరి వైరాగ్యం ఏంటి, జ్ఞానం ఏంటి, సన్యాసం ఏంటి, ఈ ప్రపంచం ఏంటో తెలుస్తుంది. ప్రపంచానికి అతీతంగా అయ్యి విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేయటం, స్వార్థాన్ని వదిలి మంచి చెడు అన్నీ తెలుసుకొని మర్చిపోయి ముందుకు వెళ్ళటం అనేది చేస్తూ ఉంటారు. జ్ఞానము అనేది స్వార్థం లేకుండా విశ్వం కోసం ఆలోచించండి అని, ఆత్మకళ్యాణం చేసుకోండి అని, అతీతంగా అయ్యి విశ్వ కళ్యాణం గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటుంది. ఇదే బేహద్దు వైరాగ్యము. జీవితంలో వచ్చే దుఃఖాలు, కర్మ బంధనాలు ఉన్నాయి, ఇంకొకటి కాలేదు కొత్త మార్గంలో వెళ్ళుటకు ఆలోచన అనేది కావాల్సిందే. కొద్దిగా దుఃఖం కలిగితేనే పరమాత్మ స్మృతి అనేది కలుగుతుంది అనేది వాస్తవమే. కానీ మిమ్మల్ని జ్ఞాన మార్గంలోకి తీసుకురావటానికి అనే మీరు అనుకోండి. అందుకనే దుఃఖం వస్తే వైరాగ్యం వస్తుంది అనేమి కాదు. దుఃఖంతో పాటు దుఃఖం అయిపోయిన తర్వాత సుఖం కూడా వస్తుందిగా, మరి అప్పుడు వైరాగ్యం ఏమవుతుంది? అందుకని దుఃఖంతో వైరాగ్యం వస్తుందన్నమాట అనుకోకండి. మాయలో ఉంటూ మాయా జీతగా కావటం అనేది జ్ఞానం నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క పురుషార్థం చేయాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవరి కర్మలు వాళ్ళు తీసుకొని వచ్చారు, బేహద్దు బాపుతోటి ఎవరు సదా జోడించబడి ఉంటూ ఉంటారు, వాళ్ళు హద్దును వదిలేసి బేహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకపోతే హద్దులోని మాటలు వస్తువుల్లో ఇరుక్కుపోతూ ఉంటారు. ప్రపంచం నుండి బుద్ధిని ఉపరామగా తయారు చేసుకోమని జ్ఞానం నేర్పుతుంది. మానసిక స్థితి మనసు వేరే వస్తువులపైన తగులుపాటు లేకుండా చేసేదే జ్ఞానం. బేహద్దు జ్ఞాన చింతన చేస్తూ ఉండండి. పరమశాంతి వైబ్రేషన్స్తో విశ్వ కళ్యాణం గురించి ఆలోచించండి. ఈ శరీరంలో పరం లైటును, పరం ప్రకాశాన్ని నింపుకోండి. సామాన్య మానవులు కూడా సన్యాసిగా కావాలి అనుకున్నప్పుడు వారి లోపల ఆటోమేటిక్గానే వైరాగ్య వృత్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం, ఇది అందరికీ సాధ్యం అవుతూనే ఉంటుంది. అయితే ఆసక్తి నుండి, స్వార్థం నుండి, కామల నుండి, కోరికల నుండి అతీతంగా కావాలి. భావన నుండి వైరాగ్యం రావాలి. ప్రభావం నుండి, స్వభావం నుండి కూడా వైరాగ్యం వస్తేనే అది అసలు సిసలైనటువంటి వైరాగ్యం అవుతూ ఉంటుంది. కోరికల నుండి మరి వదిలేయటం అంటే ఇచ్ఛ మాత్రం అవిద్యగా కావాలి. ఇచ్ఛ కోరిక అనేది ఉండరాదు. అప్పుడు వైరాగ్యం అనేది మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. వైరాగ్యము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాగాలన్నిటికీ కూడా అతీతంగా అవ్వటం, అనగా ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి, అడవిలోకి కూర్చోవాలి. అప్పుడే వైరాగ్యాన్ని మనం పురుషార్థంలో పెంచుకోవచ్చు అనుకుంటారు. అసలు చేయాల్సింది విషయ వికారాల యొక్క వైరాగ్యం వదిలిపెట్టడం, అడవిలో వెళ్ళి కూర్చోవటం, ఏకాంతం అనేది హద్దు. బేహద్దులోకి వెళ్తే ఒక్కనితోటి అంతం అవ్వటం, ఏకక అంతు ఏకాంత్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, దయాభావన ప్రపంచం యొక్క మాయ బంధనాల్లో ఇరికింప చేస్తూ ఉంటుందా? మరి ప్రపంచాన్ని వదలటంతో దయాభావన కూడా వదలటం జరుగుతుందా? మరి వదిలేయాలా అని అడుగుతున్నారు. దీనికి సమాధానం అనంతమయ్య చెప్తున్నారు, కరెక్టే, దయాభావనయే ఈ ప్రపంచంను. మన ప్రపంచంలో కూడా దయా ఉంటే వాళ్ళ మీద దయ, అంటే జంతు జాలాల మీద దయ, పేదవాళ్లపైన దయ, మరి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే వాటితోటి కర్మ బంధనాలు తయారై ప్రపంచంలో ఇరికిస్తూ ఉంటుంది. ఇది మనకు పూర్తిగా తెలుసు కదా, జడభరతుని యొక్క కథ. ఆయన ఈ దయ చూపించే లేడిని సాకి లాస్ట్కి మళ్ళా ప్రపంచంలో జన్మల్లో ఇరుక్కుపోవటం జరిగింది. దయ కూడా హద్దులోని వస్తువే. చెడు నుండి
దూరంగా కావాలి. అయితే సాధు జంతువుల మీద దయ చూపిస్తూ ఉంటూ ఉంటే మరి అంతిమతి సోగతి అయిన ఎగ్జాంపుల్ మనకు తెలుసు. ఇలాగా కొత్త కర్మ ఖాతాలను కర్మ బంధనాలను తయారు చేసుకుంటే మాయలో ఇరికిస్తుంది ఈ దయ. బేహద్దు దయ అంటే విశ్వంలోని ఆత్మలందరిపైన దయ చూపించారనుకోండి, వాళ్ళ ఆత్మ కళ్యాణం కోసము వాళ్లకు ఆత్మశాంతి లభించాలి అని, పరంశాంతి లభించాలని మనం ఒక సంకల్పం మనసా సేవ వైబ్రేషన్స్ని పంపిస్తూ ఉంటాం. ఇది నిస్వార్థంగానే చేస్తాం. ఇది కర్మ బంధనాల్లో ఇరికించదు మన్ని. ఇది మాయ కూడా కాదు. ఎందుకు అంటే వాళ్ళ కళ్యాణం కోసం భగవంతుడు నన్ను నిమిత్తం చేశాడు. విశ్వ కళ్యాణకారి, విశ్వ ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి అనే భావన మనకు ఆటోమేటిక్గా కలుగుతుంది. ఇది దయాభావన ఉంటేనే ఈ యొక్క కర్తవ్యం కూడా మనం చేయగలుగుతాం. ఈ ప్రపంచం భవసాగరం. ఎవరి కోసం చూస్తూ ఉన్నారో వారితో ఖాతాలు తయారవుతూ ఉంటాయి. అందుకని గీతా సారం యొక్క రహస్యం కూడా ఇదే కదా. ఎవరు చనిపోతున్నారు, ఎవరు పుడుతున్నారు అనేది నీకు అనవసరం అర్జున. నీవు నీ యొక్క కర్మ చేస్తూ ఉండు. అయితే రిజల్ట్ ఏమొస్తుంది ఇలా చేస్తే అని శాస్త్రాల్లో కూడా చెప్పింది. అందుకని జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కటి డ్యూటీలాగా చేస్తూ బ్యాలెన్స్ పెట్టుకొని నడవండి. ఆత్మస్వరూపంలో ఉంటూ కర్మ చేస్తే ఏ భావనలోకి మీరు ఇరుక్కుపోలేరు. ఎవరి కర్మలు వాళ్ళు ఎంట తెచ్చుకున్నారు కదా, వాళ్ళే అనుభవిస్తూ ఉంటూ ఉంటారు. అని వదిలేసినా వాళ్ళ ఆత్మ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మళ్ళీ మన సంకల్పం అనేది చేయాలి. టెంపరరీగా మనం కూడా వచ్చాము, వెళ్ళిపోవాల్సిందే, మనం ఇక్కడ వాళ్ళం కాదు అన్నమాట. విశ్వ కళ్యాణం చేస్తూ ఇతరులపైన దయ చూపిస్తూ మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ గీతాసారం అనుసారంగా కర్మ ఫలాల్ని ఆశించద్దు అని చెప్తూ ఉంటారు. లక్ష్యంను అర్థం చేసుకోకుండా మరి ఎలాగా దీన్ని ప్రాక్టికల్గా ఫాలో అవ్వాలి అనే ప్రశ్న వేస్తున్నారు. దీనికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, గీతలో చెప్పారు మీరు చేసినటువంటి కర్మకు ఫలితం ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో పరమాత్మకు తెలుసు. ఆయన పైన వదిలేయండి, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు. చాలామంది అంటూ ఉంటారు, మేము ఇంతకాలం విశ్వ కళ్యాణం చేస్తూ ఉన్నాం, ఇంత తపస్సు చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం, లాభమే లేదు, తపస్సు వదిలిపెట్టేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అంటూ ఉంటారు. అయితే ఇలా అనటం అనుకోవటం చాలా పొరపాటు. మీరు మంచిగా తపస్సు ధ్యానం చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారు, కానీ మీరు ఏదో కోరిక ఆసక్తి కలిగి చేస్తున్నారు కదా. అనాసక్తి స్టేజ్లో ఉండి చేస్తే ఫలప్రాప్తి అనేది లభిస్తుంది. అంటే ఫలప్రాప్తి కోసం ఆసక్తి కలిగి మీరు త్యాగము చేశారు, తపస్సు చేస్తున్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు. అందుకని ధ్యానం వేరు, ఆసక్తి వేరు. బేహద్దు పరంధామానికి వెళ్ళాలన్న లక్ష్యమైతే అందరికీ ఉంది. ఇది ఫలాపేక్షతోటి చేసేటువంటి కర్మ కాదు. అయితే అందరికీ శాంతి లభించాలి అనేది కూడా ఏమీ లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ డూ మోర్ మెడిటేషన్ అంటే మీరు అనుకున్నది మీకు లభించడం లేదు అంటే ఇంకా ఎక్కువ చేయాలేమో, మీరు తపస్సు మెడిటేషన్ ఎక్కువ చేయాలేమో, పరం లైట్ను పరం ప్రకాశాన్ని పొందాలనే లక్ష్యం మీరు ఎక్కువ తీసుకోండి. బేహద్దు స్వరూపాన్ని పొందాలి, అందరం అమరలోకానికి వెళ్ళాలనే లక్ష్యం అయితే ఉంది కదా. ఇది కోరికే, కానీ ఇది బేహద్దు కోరిక. కాబట్టి దీనికోసమే మనం తపస్సు చేస్తే ఫలితం అనేది ఈ జన్మలో లభించవచ్చు, లేకపోతే ఈరోజే ఇప్పుడే లభించాలని కూడా ఏమీ లేదు. లభిస్తుంది తప్పకుండా, ఎందుకంటే ఇది ఏమన్నా ఇన్స్టెంటా, ఇప్పుడు అనుకొని ఇప్పుడు తయారు చేసుకోవడానికి అలాగేమీ లేదు. అంటే ఒక నెల, లేకపోతే 10 నెలల, లేకపోతే 1 సంవత్సరమా అని దీనికోసం కూడా ఎదురు చూడద్దు. ఈ జర్నీ అనేది చాలా సుదీర్ఘమైనది. సుదీర్ఘమైనటువంటి యాత్రలో ఉన్నారు మీరు. నిష్కామ కర్మ చేసుకుంటూ వెళ్ళండి. మీ లక్ష్యం యొక్క ఫలితం దైవాధీనం. మార్గంలో నడుస్తూ నడుస్తూ మరి ముందుకు వెళ్ళాలి. గీతలో కూడా చెప్పారు, ఎవరైతే జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ మరి మేఘాల్లాగా చిన్న భిన్నమైనా సరే మరి
మీరు చేసినటువంటి కర్మ ఎప్పటికీ నిష్ఫలం అనేది కానే కాదు. ఎందుకని? జ్ఞానుల యొక్క కర్మ ఫలితం తప్పకుండా లభిస్తుంది. విశ్వ కళ్యాణం కోసం మీరు ఉన్నారు. సుఖదుఖాలకు అతీతంగా అవుతూ ఉంటే ఎవరికీ కూడా జ్ఞానులకి అకళ్యాణం అన్యాయం అనేది జరగదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఎప్పుడూ సదా మంచే జరుగుతుంది. అకళ్యాణంలో కూడా కళ్యాణం ఉంది, నష్టంలో కూడా లాభం ఉంది అని సదా భావించండి. ఫలితం లభిస్తుందో లభించదో, లక్ష్యమునకు చేరుకుంటామో లేదో అని ఆలోచించకుండా మీరు చేసే ప్రయాణంలో ఎంజాయ్గా ఉండండి. ఇప్పుడు యాత్ర చేస్తూ ఉన్నారు, సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటూ చెయ్యాలి. అంతేగాని ఎప్పుడు చేరుకుంటాం, ఈరోజా రేపా అనుకోరు. కాబట్టి ఫలితం వేరు, లక్ష్యం వేరు. లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటూ ఉండాలి. ఎవరి టైం వరకు వస్తూ ఉంటుంది వారికే వస్తుంది. భావనలోకి వచ్చి మరి తీసుకునే నిర్ణయం తప్పు అవుతుంది. అంటే నాకు ఇప్పుడే లభించాలి, ఇదే కావాలి అని మీ నిర్ణయం తీసుకోకూడదు, అది తప్పు. పరమానందం యొక్క అనుభూతిని పొందండి. ఈ ప్రయాణం చేస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో. ఈ యొక్క మార్గం యొక్క ప్రయాణం యొక్క ఆనందాన్ని అనుభూతి పొందండి. ముందుకు వెళ్తూ ఉండండి. ఒక గంట 2 గంటలు యోగం చేశాం అని చెప్తూ ఉన్నారు. మరి 24 గంటల్లో మిగతా గంటలన్నీ ఏం చేస్తున్నారు? మిగతా గంటలన్నీ కూడా మరి స్థూలంలోనూ మనుషుల్లాగాను అనేక మంది సాంగత్యంతో వస్తూ ఉంటే మరి దీని యొక్క ఎఫెక్ట్ 2 గంటలు యోగం చేస్తేనే వచ్చేయాలా? కాదు కదా. మరి అనేక మంది మానవుల యొక్క సాంగత్యంలోకి వస్తూ ఉంటారు. మరి అదంతా కూడా ఎవరన్నా ఒక మాట ఏదన్నా అన్నారనుకోండి, 2 గంటలు మీరు చేసిన తపస్సు మొత్తం మీరు రియాక్షన్లోకి వచ్చేస్తే మీ యొక్క మొత్తాన్ని ప్రాప్తిని నష్టపరుచుకుంటూ ఉంటారు. మరి చెడు ఆత్మల యొక్క సాంగత్యంలో ఉంటూ ఉంటే మీరు జీవితం మొత్తం చేసిన తపస్సు కూడా నష్టమవుతుంది ఒక్కోసారి. అందుకని ఎవరి యొక్క ప్రభావంలోకి వెళ్ళకండి, ఎవరి మాటల యొక్క ధోరణిలోకి మీరు పోకండి. ప్రపంచంలో చెడు ఆత్మల యొక్క సంగమంలో అసలే ఉండద్దు. అన్నిటికీ న్యారా ప్యారాగా ఉండండి. కనెక్షన్ ఎప్పుడు సదా బాపుతోటి ఉండాలి. యోగం అనేది చేసేటువంటిది కాదు, యోగం అనేది జోడించేది. ఎప్పుడు జోడించబడి ఉండాలి బుద్ధి యోగం. మీరు ఎవరితోటి మరి కర్మల ఖాతాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది కాదు. మీరు భక్తి మార్గంలో ఉన్నా జ్ఞాన మార్గంలో ఉన్నా చేసేటువంటి తపస్సు, జపము, తపము, ధ్యానము అనేది ఇప్పుడు చేస్తూ ఉన్నారంటే వేల జన్మల తర్వాత ఎప్పుడో మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. ఎందుకంటే కోట్ల జన్మల నుండి మీరు వస్తూ ఉన్నారు ఈ భూమి మీద అనుకోండి, అంటే మీరు మోక్షం పొందలేదనేగా జన్మలు తీసుకుంటూ వస్తున్నారని. కానీ ఇప్పుడు మాత్రం ముక్తి, జీవన్ముక్తి పొందేటువంటి సమయం. బేహద్ బాపు వచ్చి బేహద్ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. మీరు ఈ బేహద్ జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటే ఈ జన్మలోనే జ్ఞాన యోగాల యొక్క మరి అభ్యాసంతో మీరు ఏ విధంగా కర్మాతీతంగా అవుతారో అయ్యి మరి బ్యాలెన్స్ పెట్టుకుంటూ లాస్ట్ స్టేజ్ వరకు కూడా మీరు పురుషార్థం చేస్తూ ఉంటే తప్పకుండా పరంపదాన్ని మీరు జీవన్ముక్తిని పొందగలుగుతూ ఉంటారు. అయితే జ్ఞాన మార్గంలో కూడా పేషెన్స్ అనేది చాలా అవసరం. పేషెన్స్ ఇస్ ది కీ. అన్నిటికీ మూలం తాళం చేయి లాంటిది ఏది? ఓర్పు, సహనం, పేషెన్స్. ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఎన్ని మృత్యువులు ఉన్నాయో, ఎంతమందితోటి కనెక్షన్ ఉన్నదో, ఎంతమందితోటి మరి కర్మల కాక ఉన్నదో, అవన్నీ కూడా లభించేదే కదా. అయితే సాధన, తపస్సు అనేది ఒక శ్రేష్టమైనటువంటి మార్గం. ఆత్మకళ్యాణం చేసుకునుటకు ఇదే ఒకే ఒక దారి. ఇంతకాలం చేశాను, అంతసేపు చేశాను, ఫలితం శూన్యం అనే లెక్కలు పెట్టుకోకండి. మనశ్శాంతి లేదు, పరంశాంతి లేనే లేదు అనకండి. అందుకే కాబట్టి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా మీరు చేయాల్సి ఉంది, తపస్సును పెంచాల్సి ఉంది, ఆచరణను మార్చుకోవాల్సింది ఉంది. సో ఆలోచన
కర్మలు కూడా మరి ప్యాటర్న్గా మార్చుకుంటూ ఉండాలి. ఎన్ని జన్మల నుండి ఎంతమందితోటి కర్మ బంధనం ఉందో, ఎన్ని కోట్ల సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా ఇక్కడ అనుభవించాల్సిందే కదా. ఇదే పరమ సత్యమైన మార్గం, పరం శాంతి కళ్యాణకారి మార్గం. దీని ఫలితం ఎప్పుడు లభిస్తుంది అనే దానికంటే నేను చేస్తూ ఉన్నాను, సత్యమైన మార్గంలో నడుస్తూ ఉన్నాను అనుకుంటే ఏదో ఒక రోజుకి గమ్యం అనేది తప్పకుండా చేరుకోగలుగుతాం. అందుకే ఇక్కడ అనాసక్తంగా ఉంటూ చేస్తూ వెళ్ళాలి. ఏదో వచ్చేస్తుంది అని ఆసక్తితోటి కాదు, మాయ నుండి అతీతంగా కర్మ చెయ్యాలి. ఇది డ్యూటీగా ఈ గృహస్థము, సంసారము, పిల్లలు మీ డ్యూటీ డ్యూటీగా అనుకుంటూ ఉంటే డ్యూటీ ఈజ్ ఎ డివైనిటీ అంటారు. అప్పుడు దివ్యత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. దీనిలో ఎప్పుడు ఆగిపోవద్దు, ఎప్పుడు భయపడను వద్దు, గాబరా పడను వద్దు, మనసు యొక్క లాలచత్వంలోకి రాను వద్దు. మనసు యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకొని మీరు పురుషార్థం అనేది చెయ్యండి. 5 గంటలు పురుషార్థం చేశారు కానీ మళ్ళా ఏదో ఒక దానితో దాన్ని వృధా చేసుకుంటే జరుగుతూనే ఉంటుంది ఇలా. ఎందుకు అంటే ఎవ్వరూ పరిపక్వత స్టేజ్ అనేది రాలేదు. తయారైనది మరి ఇప్పుడు ఆహారమైనా సరే నోట్లో వేసుకుంటేనే కదా అది పచ్చిగా ఉందా, ఉడికిందా లేదా అని తెలిసేది. అదేవిధంగా పరిపక్వం అయితేనే మనం అనుభవించటం అనేది ఆనందము, సుఖము, శాంతి అనేది లభిస్తూ ఉంటుంది. ఆత్మ మొలకెత్తాలి అనగా జాగృతం అవ్వాలి అంటే కరెక్ట్గా దాన్ని మరి అవేర్నెస్ మేల్కొలుపుకోవాలి. చూడండి, పచ్చి శనగలు నానబెట్టి నాటితే మొలకలు వస్తాయి, ఉడకబెట్టిన శనగలు నాటితే మొలకలు వస్తాయా? లేదు కదా. ఎప్పుడు దేనికి ఏ విధంగా ఉపయోగించుకోవాలో జ్ఞానం, యోగము, ధారణ, సేవ అనేది పరిపక్వత అవ్వటానికి ఎలా ఉపయోగించుకోవాలో దాని అనుసారంగా మనం నడుస్తూ ఉండాలి. మానసిక స్టేజ్ని అర్థం చేసుకోవాలి. పురుషార్థం చేసుకుంటూ వెళ్తూ పరమానందంని పొందండి. పరమ లక్ష్యం తీసుకొని సత్యమైన మార్గంలో నడుస్తూ ఉండండి. పరం ప్రకాశం, పరం లైట్ను తీసుకుంటూ మీ యొక్క ప్రతి కణ కణంలో కూడా, ప్రతి సెల్లులో కూడా ఛార్జ్ చేసుకుంటూ పాజిటివ్ పవర్ని పొందుతూ పరివర్తన కావాలి. అప్పుడు తప్పకుండా పరివర్తన అనేది మీ లోపల వస్తుంది, బాహ్యంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి మీరు జీవితంలో దుఃఖంగా ఉంటూ వీటన్నిటికీ అతీతమైన స్టేజ్ని పొందితే వైరాగ్యం వస్తుంది అనేది కాదు. జీవితంలో సంతోషంగా ఉన్న వైరాగ్యం వచ్చేది ఉన్నది. ఇప్పుడు చూడండి, గౌతమ బుద్ధుడు ఉన్నారు. ఆయన ఏం కష్టాలు పడ్డాడని ఆయన సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన మహారాజు కొడుకు, సుఖభోగాలు ఉన్నాయి, మరి మహల్స్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి ఆయన కారణజన్ముడు, తను ఎందుకు వచ్చాడో తన ఆత్మ జాగృతం అయిందేమో, ఆత్మ కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం ఆలోచిస్తూ మరి తను సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేవిధంగా ఆయన అనాసక్తి రాజ్యం మీద, సుఖ సంపత్తి మీద, భార్య పిల్లల మీద అనాసక్తి స్టేజ్ పెంచుకున్నాడు కాబట్టి ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేవిధంగా మనం కూడా వైరాగ్య వృత్తితోటి మనం ముందుకు నడుస్తూ ఉండాలి. ఏదైనా ప్రాక్టీస్లోనే మనం అనుభవం అనేది పొందగలుగుతూ ఉంటాం. ఆత్మ కళ్యాణం, విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తూ ఇంకొకటి లేనే లేదు ఇది తప్ప అనుకున్నప్పుడు మనకు ఆనందం అనేది కలుగుతుంది. పరమాత్మ తినటానికి ఉండటానికి ఏర్పాటు చేస్తే మహా సౌభాగ్యం, మహాభాగ్యశాలి ఆత్మలు. ఒకవేళ దీనికోసమే పరుగులు తీయాల్సి వచ్చింది అంటే కష్టపడాలి డ్యూటీ. ఎందుకు అంటే మరి మీ మీద ఆధారపడినా, మీకు కావాలి అన్నా దానికి సంపాదించుకోవాలి.
संपादा कदा टू मच्छा पोवुद्दु बापूजी इदे चेप्पारु मीरु टू मच्छा पोवुद्दु अनि కోరికల్ని లిమిట్గా చేసుకోండి మీరు లక్ష్యంపైన విశ్వాసం పెట్టుకొని మీరు చేసే కర్మపైన విశ్వాసం పెట్టుకొని కర్మలు చేస్తూ మరి ముందుకు వెళ్ళండి నెక్స్ట్ ప్రశ్న ఆసక్తి మరియు అనాసక్తి ఇది పూర్వ జన్మ నుండి నిర్ణయించబడతాయా లేక ఇప్పుడు మనం చేసే పురుషార్థం అనుసారంగా అవి వస్తూ ఉంటాయా అని అడుగుతూ ఉన్నారు దానికి అనంతబాయ్ చెప్తున్నారు ఆసక్తి అనాసక్తి అనేది పూర్వ కర్మల యొక్క ఫలితాలు నిర్ణయించబడుతూ ఉంటాయి దాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి ఇది ఇప్పుడు స్వీకరించడం అనేది మీపైన ఆధారపడి ఉంటుంది మీకు ఇప్పుడు కూడా చాయిస్ ఉంది ఎగ్జాంపుల్ జనక మహారాజు ఆయన మరి మహారాజు అయినప్పటికీ కూడా ఆయన ఆత్మ జ్ఞానం కావాలి అనే తపనతోటి ఏం చేశాడు జ్ఞానం విన్నాడు రాజవంశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన రాజు ఋషి అయ్యాడు ఇదే విధంగా గౌతమ బుద్ధుడు కూడా మరి వారు వారి యొక్క ఫ్రీ విల్ ని ఉపయోగించుకున్నారు ఆసక్తి పూర్వ కర్మలతోటి కూడా లభించవచ్చు అందుకనే జ్ఞానం అనేది జన్మ సుకృతం అని అంటూ ఉంటారు జ్ఞానంతోటి ఆసక్తి లభించడం అనేది కూడా ఇక్కడ ఆత్మలను ఇరికిస్తుంది అని ముందు మనం తెలుసుకున్నాము ఇక్కడ ఆత్మ కళ్యాణం కోసం అనాసక్తి సరైనటువంటి విధానం దీన్ని ఫాలో చేస్తూ ఉండండి ప్రతి ఒక్క సెకండ్ కూడా మీరు ఫ్రీ విల్ ని ఉపయోగించుకోండి పూర్వ జన్మది కర్మ కానియండి ఈ జన్మలో కర్మ కానియండి ఏదైనా సరే ఇప్పుడు జ్ఞానం లభించిన తర్వాత కట్ చేసుకునే ఛాన్స్ మీకు ఇప్పుడు లభించింది రేపు ఒకవేళ మీరు ఆసక్తిలోకి వచ్చేసేశారు జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు మానసిక స్టేజ్ మారిపోతూ ఉంటుంది కదా జ్ఞాన అవస్థలోనే మీరున్నప్పుడే మీపైన మీరు ఫోకస్ అనేది చేసుకొని పురుషార్థం చేయండి అని అంటూ ఉన్నారు లాస్ట్ ప్రశ్న కర్మల ఖాతా సమాప్తి అయితే మిమ్మల్ని మీరు అన్నిటి నుండి విముక్తి పొందగలుగుతారు అంటారు కదా ఎలాగా అంటే ఇది కరెక్ట్ అంటున్నారు ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక స్టేషన్లో ఆగినప్పుడు అక్కడ ఛాయ్ అమ్మేవాడు ఫ్రూట్స్ అమ్మేవాడు ఇంకా ఏదైనా అమ్మేవాడు ఉంటారు చూస్తాము కొంటాము నెక్స్ట్ స్టేషన్లో వీళ్ళు ఉండరు కదా మీ ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసేవాళ్ళు కూడా వారి యొక్క మజిలి రావటంతో వాళ్ళు దిగి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు అదేవిధంగా ఎవరితోటి ఎప్పుడు ఎక్కడ ఎలా కర్మల ఖాతా ఉంటూ ఉంటుందో అవన్నీ తీర్చుకోవాల్సిందే ఏమి చేయాలి అంటే స్వతహానే జరిగేటువంటి ప్రక్రియ దీనికోసం పురుషార్థం అంటూ ఏమీ ఉండదు ఆటోమేటిక్గానే సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా ఖతమవుతూ ఉంటాయి అయితే కొత్త ఖాతాల్ని తయారు చేసుకోకుండా ఉండుటకే పురుషార్థం చేయాలి మరి ఇవన్నీ కొన్ని కర్మ బంధనాలు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే మెడకు చుట్టుకొని ఉంటూ ఉంటాయి మెడకు చుట్టుకొని మీరే హారంలాగా వేసుకున్నారు వేసుకున్న తాత చూడండి మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు అన్నట్టు మెడకో డోలు దయలించుకుంటే అది సౌండ్ చేయక ఆగదు అన్నట్టు ఇవన్నీ మీరు తయారు చేసుకున్నయ్యే కదా దీని నుండి విముక్తి పొందాలి అని అంటే ఆత్మ కళ్యాణమే వారి ఎడల కూడా శుభభావన శుభకామన పెట్టుకోండి మరి వాటిని మీరే తీసేసుకుంటూ ఉండాలి జ్ఞానం యొక్క పాయింట్ని ఉపయోగించుకోవాలి అనాసక్తి స్టేజ్ కోసం పురుషార్థం చేస్తూ వాళ్లను మరి వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం సంకల్పం చేస్తూ ఉందాం అంతే అయితే నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కూడా ఈరోజు కాకపోతే రేపైనా అనాసక్తిలోకి వస్తారు అని అనుకుందాం మీరు నడిచేటువంటి సత్యమైన జ్ఞాన మార్గం వాళ్ళకు కూడా చూపించండి అప్పుడు మీ యొక్క కర్మలు మీరు కతం చేసుకోగలుగుతారు వాళ్ళతోటి ఖాతా సమాప్తము అవుతూ ఉంది ఇక మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టరు మీరు జ్ఞానిగా అవ్వండి వాళ్ళని తయారు చేయండి ఒకవేళ వినలేదు అనుకోండి ఇక ఈ జన్మలో వారి సంస్కారం మీ సంస్కారం కలవకపోతే మనసుతోటే రామ్ రామ్ టాటా చెప్పేసేయండి ఇంక రెండోసారి కలవటానికి కలుపుకోవటానికి ప్రయత్నం ఎందుకు మీ స్వపరివర్తన చేసుకుంటూ ఉండండి
వారికి కొంతమందికి జ్ఞానం కూడా మంచిగా అనిపించదు, మజాక్ అనుకుంటూ ఉంటారు. గుడ్ బై కొట్టేసేయండి అంతే. ఇది మన అంతిమ జన్మ, వాళ్ళకి ఇంకెన్ని జన్మలు ఉన్నాయో. మరి భక్తి మార్గంలో అయినా కూడా జ్ఞాన మార్గంలో అయినా సరే ఆత్మ కళ్యాణమే ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ వారికి మనం జ్ఞానం చెప్తాం, ఒక్క రవ్వ యోగాగ్ని తగిలినా తప్పకుండా మారిపోతారు. ఆ యోగాగ్ని రవ్వ తగలటానికి టైం పడుతుంది కదా, లేదా 900 కోట్లతో పాటు వీళ్ళు కూడా, ఎవరు మిత్ర సంబంధికులు, ఎవరు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఇవన్నీ ఆలోచించకండి. మీరు మీ అనాసక్తి స్టేజ్లోనే మీరుంటూ ఉండండి. అలాగే మీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా ఏదో కారణం వల్ల ఇప్పుడు మరి మీ వాళ్ళుగా అయ్యారు. కర్మ బంధనం ఉండబట్టే కదా, ఇంట్లో అయినా వీధిలో అయినా ప్రక్కనైనా ఉంటూ ఉంటాయి. అయితే ఇవన్నీ సమాప్తం చేసుకోవటానికి ఈ సమయంలో మనకు జ్ఞానం లభించింది. ప్రపంచంతో రిష్టాలు కథం చేసుకోండి. అందుకని మనం కొద్ది రోజులే కదా ఇక్కడ ఉండేది అనుకొని సహించండి, సర్దుకుపోండి, టెన్షన్ తీసుకోకండి. మీ ఆనందంలో మీరు ఉండండి. మీరు మీ జ్ఞానంలో మజాగా ఉంటూ ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు లాస్ట్కి వీళ్ళకి ఇంత ఆనందం ఎక్కడి నుంచి లభించింది అని అడిగే రోజు రానే వస్తుంది. కాబట్టి పాపతోటి కనెక్షన్ పెట్టుకుంటే ఇంక అందరితోటి కూడా కనెక్షన్ అనేది కట్ అవుతుంది. ఎందుకంటే బాప్తోటి అటాచ్మెంట్, మిగతా వాళ్ళతోటి డిటాచ్మెంట్, ఇదే పరమసత్యం, ఇదే పరమశాంతి మార్గం కూడా. అచ్చా, బేహద్ పరం మహాశాంతి నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనంత్ భాయ్ చెప్పేటువంటి మోటివేషన్ లైవ్ స్పీచెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఈ జ్ఞాన మార్గంలో ముందుకు నడుస్తూ స్టేజ్ చక్కగా పరాకాష్ఠతను పొందాలి అనుకుంటే మీరు జ్ఞానాన్ని వినండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ పెట్టేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా చేరుతాయి. అచ్చా నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి అంటే మా వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.